ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ని నొక్కి ఆల్ పైన నొక్కండి మన ప్రతి వీడియో మీకు వస్తుంది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు సామంతపూడి రవిరాజు మీతో చర్చించాల్సిన ఇంకొక అంశం ధ్యానంలో స్థిరంగా కూర్చోవాలి అంటే ఎలా ఎలా సాధించగలుగుతాం అంటే దీన్ని ఆసన సిద్ధి అంటాం ఈ ఆసన సిద్ధి ఎలా వస్తుంది అసలు ఆసన సిద్ధి అంటే ఏంటి మీరు ఎలా కూర్చున్నారో అలానే ఒక మూడు గంటల సమయం కూర్చోగలిగితే మీరు ఏ యాంగిల్లో కూర్చుంటే ఆ యాంగిల్లో అలానే ఒక మూడు గంటల సమయం కూర్చోగలిగితే ఏ ఇబ్బంది పడకుండా హ్యాపీగా సంతోషంగా అంటే సంతోషం లేకపోయినా పర్లే ఇబ్బంది పడకుండా హ్యాపీగా కూర్చోగలిగితే దాన్నే ఆసన సిద్ధి అంటారు ఇంక కష్టపడకూడదు దాన్ని అటు ఇటు తన్నుకుంటూ చేస్తూ ఇట్లా ఇట్లా అనుకుంటూ కూర్చోకుండా కూర్చోగలగాలి దాన్నే ఆసన సిద్ధి అంటాం ఒక మూడు గంటల పాటు మీరు ఏ భంగంలో కూర్చుంటే అట్లా ముందు కూర్చుంటే ముందుకి వెనక కూర్చుంటే వెనక్కి స్టడీ కూర్చుంటే స్టడీగా ఎట్లా అనుకుంటే ఇట్లా మీ ఇష్టం ఏ యాంగిల్ అయినా పర్లా బాసా బట్టలు వేసుకొని కూర్చున్నా పద్మాసనం వేసిన మామూలుగా కాళ్ళు కింద పెట్టుకొని కుర్చీలో కూర్చున్నా మీరు ఎట్లా కూర్చున్నారనేది ఇంపార్టెంట్ కాదు మీరు ఏ భంగ్యంలో కూర్చుంటే ఆ భంగిమంలోనే ఒక మూడు గంటల సమయం అలానే ఉండగలిగితే ఇబ్బంది లేకుండా అప్పుడు మీకు ఆసన సిద్ధి అనేది వచ్చినట్టు ఇది ఎలా వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి కోరిక ఏమని నేను ఆసన సిద్ధిని సంపాదించాలి నేను ఎంతసేపు ధ్యానం చే చేయాలనుకుంటే అంతసేపు చేయగలగాలి హ్యాపీగా అట్లా నేను కూర్చుంటే ఇంకా ఈ శరీర గోళ ఉండకూడదు ఈ నొప్పులు గోలు ఉండకూడదు నేను ముందు మెయిన్ ఆ లోపల మనసు పెట్టగలగాలి నా లోపల నేను ప్రయాణం చేయాలి అని కోరిక ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది సాధకులకి కానీ కూర్చోలేరు ఎందుకు ఇంట్లో సుఖాల స్థాయి పెరిగిపోయింది పడుకోవటానికి మెత్తగా ఉండే లేకపోతే కంఫర్ట్గా ఉండే మంచం అక్కడ మనం కాళ్ళు బాసా పట్ల వేసింది లేదు లేదా కూర్చుంది లేదు బయటకు వస్తే హాల్లోకి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అలవాటు ప్రకారం భోజనం చేయాలన్నా టిఫిన్ చేయాలన్నా డైనింగ్ హాలు కుర్చీలు టేబుల్స్ అక్కడ కూర్చొనే తింటాం అంటే అక్కడ కూడా మన శరీరాన్ని కంఫర్ట్గా చూస్తున్నాం తర్వాత ఏదన్నా ఖాళీగా టైం ఉంది కూర్చొని న్యూస్ చూడాలి లేదా సినిమా చూడాలి లేతే ఇంకోటి వినాలి అక్కడ కూడా సోఫానో కుర్చీలో ఇవి ఉంటున్నాయి దాంట్లో కూర్చొని కంఫర్ట్గా శరీరాన్ని కంఫర్ట్గా ఉంచుకొని చూస్తున్నాం అంటే మనం ఏం చేస్తూ ఉన్నా సరే చివరికి పేపర్ చూస్తూ ఉన్నాం కుర్చీలో కూర్చొని చూస్తూ ఉన్నాం ఏమవుతుంది చివరికి ధ్యానం అన్నప్పుడు మాత్రమే మనం వెళ్ళి కింద ఈ బాసా పాటలు వేసుకొని కూర్చుంటున్నాం పత్రిజీ గారు చెబుతూ ఉన్నారు అయ్యా కింద కూర్చోవచ్చు కాళ్ళు జాపుకొని కూర్చోవచ్చు కుర్చీలో కూర్చోవచ్చు మంచం మీద కూర్చోవచ్చు ఎక్కడైనా కూర్చోవచ్చు అని ఈ కానీ వీళ్ళ మనసుల్లో మాత్రం ఉంది కిందే కూర్చోవాలి అని ధ్యానం అంటే వెనకట్లో ఋషులు మున్లు గుర్తొస్తారు ఆ టైంలో మాత్రమే పత్రిజీ గారు చెప్పారు కదా ఎందుకు చెప్పారు ఆ రోజుల్లో అన్నీ అందరూ కిందే కూర్చునేవాళ్ళు కానీ కిందే కూర్చోవాలనేది రూల్ లేదు ఎందుకు అప్పుడు ఇన్ని హంగామాలు ఆర్భాటాలు లేవు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఇన్ని వస్తువులు కూడా ఉండేవి కాదు కిందే కూర్చునేవాళ్ళు అందుకని ఆ కింద దాన్ని వాడుకున్నారు మిగిలిన ఆప్షన్లు కూడా వాడుకోవచ్చు కుర్చీలో కూర్చోవచ్చు మంచం మీద కూర్చోవచ్చు ఏ ఇబ్బంది లేదు ఇక్కడ వీళ్ళు కుర్చీ ఆప్షన్ని వాడరు వాడకుండా డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతారు అన్నమాట ధ్యానం కింద చేయాలి కుర్చీలో కాదు అని కిందకు వచ్చేస్తారు ఇప్పటిదాకా శుభ్రంగా ప్రశాంతంగా గడిపిన ఈ పార్ట్స్ని కాళ్ళు చేతులు సీటు ఇవన్నీ ఒకేసారి తీసుకొచ్చి కింద కూర్చోబెట్టేటప్పటికి పాటికి కష్టంగా ఉండి ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఇంకా నా వల్ల అవుతుంది ఇంకా లేచిపో అని చెప్పని లేపేస్తూ ఉంటాయి ఏమవుతుంది ఇంకా ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇప్పుడే ఆలోచించండి తెలుస్తుంది నేను మొత్తం చెప్పాను సబ్జెక్టు టిఫిన్ చేసేటప్పుడు కూడా అవకాశం ఉన్న వరకు మీరు ధ్యానానికి ఏ భంగిమలో ఏ ఆసనంలో కూర్చుంటారో అట్లానే కూర్చొని చేస్తూ ఉంటే శరీరం అలవాటు చేసుకుంటుంది టీవీ చూసేటప్పుడు కూడా మీరు బాసపట్ల వేసుకొని ధ్యానం చేయాలనుకుంటే ఆ టీవీ చూసేటప్పుడు కూడా కింద కూర్చొని బాసపట్ల వేసుకొని కూర్చొని చూస్తూ ఉంటే కొద్ది రోజులు అయ్యేటప్పటికి ఈ శరీరానికి అలవాటైపోతుంది అప్పుడు ధ్యానాన్ని కూర్చున్నప్పుడు అడ్జస్ట్ అయిపోతుంది మీరు ఏ పని చేస్తూ ఉన్నా నలుగురు వచ్చారు నలుగురితో మాట్లాడాలి ఆ మాట్లాడేటప్పుడు కూడా నేను కింద కూర్చుంటున్నాను అని మొహమాట పడకుండా లేదు సోఫా ఉంది సోఫాలో బాసా పట్ల వేసుకొని కూర్చోండి మంచం ఉంది మంచం మీద బాసపట్లు వేసుకొని కూర్చోండి మాట్లాడటానికి కూడా మీరు ఎక్కడుంటే దాన్ని మీరు ధ్యానానికి వేసే కూర్చునే ఆసనంలాగా దాంట్లో కూర్చోడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు నేనున్నాను ఈ సోఫాలో బాసపట్లు వేసుకొని కూర్చొని ఉన్నాను అంతే అట్లా అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ శరీరానికి అలవాటైపోయి మీరు ధ్యానానికి ఈ శరీరాన్ని ఎంతసేపు కూర్చోబెట్టినా కూడా ఇబ్బంది లేకుండా కూర్చుంటుంది అట్లా కాకుండా మనం ధ్యానం చేసే ఒక సమయంలో మాత్రమే కింద కూర్చొని బాస వేసుకొని కూర్చొని మిగిలిన టైం అంతా కుర్చీల్లో సోఫాల్లో మంచం మీద పడుకోవటం కూర్చోవటం శరీరాన్ని సుఖపెట్టేసి ఈ ఒక్క సమయంలోనే కూర్చోబెడితే అల్లాడిపోతుంది మీరు ఆసన సిద్ధి సంపాదించుకోవాలంటే చేయాల్సిన పని ఇప్పుడు చెప్పాను కదా పేపర్ చదువుతూ ఉన్నా టీవీ చూస్తూ ఉన్నా టిఫిన్ చేస్తూ ఉన్నా భోజనం చేస్తూ ఉన్నా నలుగురితో ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా బాస పట్లు వేసుకొని అది సోఫా అయినా మాంసమైనా కింద అయినా కూర్చుంటూ ఉంటే మీకు ఆసన సిద్ధి అనేది తొందరగా వచ్చేస్తుంది చేసి చూడండి మీకే తెలుస్తుంది థ్యాంక్ యూ